ఊరు పేరు భైరవకోన ఇస్ అ మ్యాజికల్ రియలిజం ఫిల్మ్. ఒక రియల్ వరల్డ్లో ఒక మ్యాజికల్ ఫ్యాంటసీ ఎలిమెంట్ని మిక్స్ చేయడమే మ్యాజికల్ రియలిజం అంటే. ఆనంద్ నరేషన్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్, బట్ భైరవకోనలో విజువలైజేషన్ ఆఫ్ వి ఆనంద్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద నరేషన్. భైరవకోనలో ది మెయిన్ హైలైట్ ఊరు పేరు భైరవకోన విలేజ్ అండి. ఏదైతే విలేజ్ మీ సర్ఫేస్ మనం షూట్ చేయడానికి, ఆ విలేజ్లో నో లైట్స్ అండ్ టూ ఓన్లీ మూన్ లైట్ అండ్ ఇంకా ఫైర్ లైట్ ఉండేది. 80% ఆఫ్ ద ఫిల్మ్ నైట్లోనే జరుగుతుంది, సో నైట్ కాల్ షీట్స్ ఆర్ వెరీ టఫ్ టు వర్క్ విత్. సో ఇదంతా ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ సినిమా. దాదాపు చాలా మంది క్యారెక్టర్స్ అన్నిటికీ ప్రాస్థెటిక్స్ వేయాల్సి వచ్చింది. టూ వరల్డ్స్ని, ఒక నైట్లో ఒక వరల్డ్ అండ్ డేలో ఒక వరల్డ్, ఇది రెండు వరల్డ్స్ని మిక్స్ చేసి ప్రజెంట్ చేసే పద్ధతి. ల్యాండ్స్కేప్ చేంజెస్ ఉన్నాయి, 1 కిలోమీటర్కి యాక్షన్ సీక్వెన్స్ లైట్ అప్ చేసింది, అది చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఇందులో లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సీజీ వర్క్, గ్రాఫిక్స్ ఉన్నాయి. భైరవకోన ఈజ్ అ 100% థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఊరి పేరు భైరవకోనలో మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ బసవలింగం ఒక క్యారెక్టర్, అది మన సందీప్ చేస్తున్నారు. కావ్య తప్పర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ రోల్ చేసింది, ఒక డిఫరెంట్ రోల్. హీరో వర్ష బొల్లమ్మ మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ ఫ్యాంటసీ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒక లవ్కి హేట్రెడ్కి మధ్యలో జరుగుతున్న ఒక వార్ భైరవకోన. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి.